హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ యాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బయట హాట్ హాట్గా ఉంది కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా కూల్ రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి అన్నీ కూడా కూల్ కూల్ ఐటమ్స్ అన్నీ వస్తాయి, వాచ్ చేసేయండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు కాలేసా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇవాళ మనం చేసేటువంటి రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ కస్టర్డ్ పౌడరు మనకి ట్రెండ్స్లో దొరుకుతుంది, అంటే రిలయన్స్లో దొరుకుతుందన్నమాట. అంటే అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయి. స్ట్రాబెర్రీ ఉంటుంది, వెనీలా ఉంటుంది, కానీ వెనీలా ఫ్లేవరు చాలా బాగుంటుందండి. నేను వెనీలానే తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ లీటర్ వరకు పాల ప్యాకెట్ తీసుకున్నానండి. రెడ్ పాల ప్యాకెట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మీ దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ అనే కాదండి, ఏది ఉన్నా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేది లిమిటేషనే ఉండదు, చక్కగా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అవైలబిలిటీగా ఉన్న వాటన్నిటిని కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం పాలు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వెనీలా పౌడర్ ఉంది చూసారా, అది తీసుకున్నానండి. దాన్ని మిల్క్లో ఇలాగా లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకున్నాను. హాఫ్ లీటర్కి పాలకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. అంటే కొంచెం తీయగా స్వీట్గా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ నేను ఇట్లాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న దాన్ని దీనిలో కలిపేసుకున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి గరిటె సహాయంతో ఇలా తిప్పుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇంకా మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ సన్నగా పీసెస్గా కట్ చేసుకున్నామో అవన్నీ కూడా దీనిలో వేసుకోవటమేనండి. అంటే ప్రత్యేకంగా యాలుక్కాయలు అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఫ్లేవర్ అనేది వెనీలా తీసుకున్నాం కాబట్టి ఎలాచి అనేది నో నీడ్ అండి. ఇక్కడ చూపిస్తున్నాం చూసారా, అన్ని జీడిపప్పు కిస్మిస్ అన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 అవర్ ఆగిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.